మనకి 10వ అధ్యాయం 30వ శ్లోకం తీశారు. ఏం పేరు సార్? అలీబాబు గారు చాలా మంచి శ్లోకం తీశారు. ఒకసారి చప్పట కొట్టిన నా ఫేవరెట్. 10వ అధ్యాయం వారికి ఫేవరెట్. హ్యాండీకి మీరంతా చెప్పండి. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం. 10వ అధ్యాయం 30వ శ్లోకం. ఓకే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం. మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. స్వామి ఏం చెప్తున్నారంటే చెప్పండి, దైత్యులలో నేను ప్రహ్లాదునను గణించు వారిలో కాలమును మృగరాజుల్లో మృగములలో మృగరాజు అయిన సింహమును నేనే, పక్షులలో పక్షిరాజైన దుర్మంతుడును నేనే. ఓం జ్ఞానంతి జ్ఞానాంజన హరే రామ. ఇక్కడ స్వామి చెప్తున్నారు, భక్తుల్లో గొప్ప భక్తులు ఎవరు అంటే ప్రహ్లాదులు అని భక్తరాజ్ అంటారు. ద కింగ్ అమాంగ్ ద డివోటీస్. ఏ ఎందుకు అంటే చాలామందికి కష్టాలు వస్తే అప్ అండ్ డౌన్స్ అన్నీ పడ్డారు, కానీ ప్రహ్లాదుడికి ఎంత కష్టం వచ్చినా షేక్ అవ్వలేదు. మనకు తెలుసు చిన్నపిల్లోడు, అతను నిప్పుల్లో వేసారు, భయపడలే, పావులు ముందేశారు, షేక్ అవ్వలే. సింహాల ముందు ఏనుగులతో కొనమిని తోశారు, వాళ్ళ అమ్మ చేతితో విషం ఇప్పించారు. ఏం చేసినా ప్రహ్లాదుడు షేక్ కాలే. ఎందుకని? ఆయనకి ఎవరి మీద నమ్మకం ఉంది? హరి మీద నమ్మకం ఉంది. అందుకే అన్నమయ్య ఏం చెప్పారు, హరి నీవే సర్వాత్మ కూడవు ఇరమగు భావము నీయగదే. హరి నీవే సర్వాత్మ కూడవు. హరి అన్ని నువ్వే చూసుకుంటావు. చూడక మానవు చూచేటి కన్నులు ఎడ నీవైన ఇతరములు. స్వామి నువ్వు చూడకుండా ఏముంటావు, నువ్వు అన్నీ చూస్తుంటావు, నీకు తెలియకుండా ఏం జరుగుతుందా అంటుంటారు. కాబట్టి మనం చాలా విశ్వాసం కలిగి ఉండాలి. అందరికీ శ్రీహరే అంతరాత్మ, అందరి లోపల ఆయనే ఉన్నాడు. కాబట్టి అన్నీ ఆయనకి తెలుస్తూనే ఉంటాయి. ఆయన నన్ను చూస్తున్నాడు అని మనకు కానీ జ్ఞానం కలిగి ఉంటే ఎప్పుడు భయం రాదు, ఎప్పుడు బెంగ రాదు. మనం హరి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం వలన భయం వస్తుంది. హరి అంటే ఒక అర్థం సింహం, హరి అంటే మరో అర్థం దొంగ అని కూడా వస్తుంది. అర్థమైందా? హరికేసరి అంటారు, అంటే సింహ రూపం ధరించిన వాడు. అవునా? మరి మామూలు దొంగ మన వస్తువులు ఎత్తిపోతాడు, మరి ఈ దొంగ మన కష్టాన్ని ఎత్తిపోతాడు, మన బాధలను ఎత్తిపోతాడు. అవునా? అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, హరి అన్న రెండక్షరములు హరియించును పాతకములు అంబుజనాభ హరిహరి నీ మహిమ పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరి అందుకనే పొద్దున్నే లేచి ఏం చెప్పాలి, పొద్దున్నే లేవగానే చూడండి వారి హరి అనే రెండు అక్షరాలు పొద్దున్నే 7 సార్లు చెప్పుకోమని అంత గోదాదేవి. పొద్దున్నే లేచి రెండు చేతులు ఇలా అనుకుని ఇలా పట్టుకొని ఇలా చూడండి చెప్పండి, హరి 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 హరి. ఇక వచ్చేది ఏమన్నా కష్టం ఉందా తిరగడం? ఏం లేదుగా, కష్టం ఏం లేదుగా, ఎవరన్నా చెప్పచ్చుగా. మరి పొద్దున్నే లేచి హరి అనుకున్నా హలో అంటే వీటి బుద్ధి రాకుండా
అవునా? పొద్దున్నే లేచి అనాల్సింది హరియా అలోనా? కాబట్టి హరినామం చెప్పాలి అందరు చేతులతోని. చక్కగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 గోవింద. కాబట్టి భగవన్ నామం చెప్పుకుందాం, అర్థమైందా? మరి ఇప్పుడు మనం మన లైఫ్లో భగవంతుణ్ణి ఎప్పుడూ తలుచుకునేలాగా మన లైఫ్ డిజైన్ చేసుకోవాలి. అరే పొద్దున్న లేవడంతో చేతులు నలుపుకొని తలుపు పెట్టుకోవాలి, హరిహరి అంటూ లేవాలి. హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా. కాబట్టి మనం ఆ హరిని స్మరించి హరిశ్చిత్తం మన హృదయం అంతా కూడా హరి 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 అన్నాడు. ఏదో రోజున ఈ శరీరంలో జీవుడు హరి అన్నాడు గొడవ లేదు, వెళ్ళిపోతారుగా ఉండరుగా. నిన్న ఆవిడ ఎవరో చనిపోయారు, డైరెక్టర్ సినిమా ఆవిడ, వెళ్ళిపోతారు ఉండరు. పాప భర్త ఏడుస్తున్నాడు, ఏడిచి వస్తుందా? మా అమ్మ లేదు, ఏడిచి వస్తుందా కదా. కాబట్టి మనం అందరం కూడా ఏడుస్తూ పుట్టాము, కానీ ఏడుస్తూ జీవించకూడదు, ఏడిపిస్తూ అసలు జీవించకూడదు సంతోషంగా. త్యాగరాజు వారు చెప్తారు, తులసి దళములతో పూజింతు, తులసి దళములతో పూజింతు సంతోషముగా నిన్ను, తులసి దళములచే పూజింతు. ఎంతో ఆనందంగా వారు త్యాగరాజు వారు అసలు ఎంత గొప్పగా రాముని సేవించారో, 24,000 కీర్తనలు రాశారట. మన దౌర్భాగ్యం మనకి 700 దొరుకుతాయనుకోండి, అందులో ఎంతో అమృత గుళికలవి. వారు రాత్రి నిద్రపుచ్చేటప్పుడు ఆయన ఆయన భార్య రాముల వారికి పాలు పెట్టి అరటిపళ్ళు ఒలిచిపెట్టి పాట పాడేవారు. ఏమని? ఆరగింపవే పాలారగింపవే ఆరగింపవే పాలారగింపవే సారమైన గణ వెన్న పాలరగింపవే. స్వామి అక్కడ ఉన్నాడని ఉయ్యాలూపుతూ పాలు పండ్లు పెట్టి వాళ్ళంతా భావించారు. భగవంతు ఉన్నాడు కదా, ఉన్నాడు కాబట్టే త్యాగరాజు వారికి ఒక వారం ముందు వచ్చి ఇదిగో వస్తానని ఈరోజు రెడీగా ఉండాలి. అలా ఇతర విశ్వాసాల్లో మనకు కనబడదు. అలా వెంకటేశ్వర స్వామి ఆదిరామ్ బాబాజీ కనపడ్డారు, అలా అన్నమాచార్యుల వారికి కనపడ్డారు. తెలుసు కదా అన్నమయ్య, అన్నమయ్యకి పలకి మోసే. మరి భగవంతుడు ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు, అది కదా ప్రశ్న. ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఎక్కడ లేడు, అంతగా ఉన్నాడు. అంతటా ఉండేవాడిని అనుభూతి పంచుకోవడానికి మనం సాధన చేయాలి. ఏమిటి ఆ సాధన? లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రయత్నపూర్వకంగా మనం కూర్చున్నా నుంచున్నా ఏదో విధంగా మన లైఫ్లో హరి 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 అనగలుగుతూ ఉండాలి. పొద్దున్నే లేవగానే హరి అనండి, నిద్రపోయే ముందు చక్కగా మళ్ళీ హరి అంటూ నిద్రపోండి. మనకి ప్రయాణం చేసేప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, స్థలే రక్షతు వామనా జలే రక్షతు వారాహ అటవ్యాం నారసింహస్య నమాం పాతు కేశవా నమాం పాతు కేశవా. ఎక్కడున్నాడు ఈ కేశవుడు, ఎలా ఉన్నాడు? నడిచే సమయంలో వామనుడుగా, అడవిలో నరసింహస్వామిగా, జలమధ్యంలో వరాహస్వామిగా అంతటా కేశవుడు ఉన్నాడు. కాబట్టి ఆ కేశవుడు ఎప్పుడూ కూడా అందమైన కేశపాశాలు కలిగి చక్కగా వైకుంఠ పథంలో వేంచేసి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వైకుంఠనారాయణుడు. అందుకనే మనకి మన దేశం అంతా కూడా తప్పు భూమి,
ఇది మామూలు భూమి కాదు. అపస్థులు చేసిన మహాత్ములు ఉన్నారు. మహాత్ముడు పుట్టిన నేల ఇది. అలాంటి నేలలో మనం పుట్టాం. భగవంతుడు అవతారాలు స్వీకరించిన నేల ఇది. చిన్నది కాదు ఇది. ఇలాంటి నేలలో మనకి మానవ జన్మ దొరకడం గొప్ప. అది చిన్న విషయం కాదు. అందువల్ల మనకి హిందీలో కూడా చెప్తారు, చందన్ హై ఇస్ దేశ్ కి మాటి తపో భూమి హర్ గావ్ హై హర్ బాలా దేవి కి ప్రతిమా బచ్చా బచ్చా రామ్ హై బచ్చా బచ్చా రామ్ హై హర్ శరీర్ మందిర్ సా పావన్ హర్ మానవ్ ఉపకారీ హై జీవన్ కా ఆదర్శ యహా పరమేశ్వర్ కా ధామ్ హై బచ్చా బచ్చా రామ్ హై. అర్థమైందా? అర్థమైందా? ఇక్కడ ప్రతి బాలుడు ఒక రాముడు, ప్రతి బాలిక ఒక దుర్గాదేవి, ప్రతి మట్టి కణము కూడా చందనము, ప్రతి ఊరు ప్రతి గ్రామం కూడా ఒక తపో భూమి, ప్రతి శరీరము కూడా పావనమైనదే, ప్రతి మనిషి ఉపయోగకరమైన వాడే. ఇక్కడ పుట్టినందుకు, ఇక్కడ పుట్టినందుకు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? జీవన్క ఆదర్శయ పరమేశ్వరిక దామ్ హై బచ్చా బచ్చా రామ్ హై చందన్ హై ఇస్ దేశ్ కి మాటి తపో భూమి హర్ గావ్ హై హర్ బాలా దేవి కి ప్రతిమా బచ్చా బచ్చా రామ్ హై బచ్చా బచ్చా రామ్ హై. కదా తల్లి, కదా తల్లి, కదా తల్లి. కాబట్టి మనము ఎంత గొప్ప భూమిలో పుట్టామో అది మనం మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఒక మాటలో నేను విన్నాను, వీరాది వీరులను గన్న మన ఎమ్మరా ధారాళముగ భక్తవరుల వీర జిమ్మెరా. ఎంత భూమి కాదు ఇది. ఇది మన మాతృభూమి చాలా గొప్పది. ఎంత గొప్పదో మనం చెప్పలేము. అంత గొప్ప మాతృభూమి. అందుకనే ఇలాంటి భూమిలో పుట్టినందుకు మనం పొంగిపోవాలి. ఈ భూమికి ఏం చేయగలము అని ఆలోచించాలి. అందుకనే రామచంద్రమూర్తి కూడా లక్ష్మణుడితో ఏమన్నారు, అన్నయ్య బాగానే ఉంది ఇక్కడ ఉండిపోదాం, లంకలో సెటిల్ అయిపోదాం, బంగారం కదా లంక అంట, ఉండిపోదాం అన్నయ్య, మళ్ళీ అంత దూరం ఏడగలుగుతాం, యూపీకి వెళ్ళాలి, యూపీకి వెళ్ళాలి. యా యా యా, ఎందుకు అన్నయ్య కనపడ్డా? కొత్త కబుర్లు చెప్పావు, మాట్లాడుకో, డబ్బంది వదిలేదు, కూర్చోలేగా. సో రామచంద్రమూర్తి అప్పుడు అన్నారు, ఓ లక్ష్మణ మీరు కూడా చెప్పండి ఆ శ్లోకం, అపి స్వర్ణమయి లంకా నమే లక్ష్మణ రోచతే జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే ఏమిటి? ఓ లక్ష్మణ ఇదంతా బంగారమే లంక కాదని చెప్పడం, కానీ ఈ లంకను చూసి బంగారం కదా అని చెప్పి దీని గురించి నువ్వు డోంట్ లామెంట్, దీని గురించి ఆలోచించి బాధపడకో. ఎందుకంటే కన్న తల్లి మాతృభూమి రెండు స్వర్గం కంటే గొప్పవి, జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపతి. అలాంటి గొప్ప భూమిలో మనం పుట్టాం. రాముడు కూడా మాతృమూర్తిని మాతృభూమిని వదిలిపెట్టమని చెప్పలేదు. అలాంటి మాతృభూమి